వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని సడన్గా కార్ మీద ఎక్కించుకుని తన బాడీని తీసుకొచ్చి ఇంటి ముందు డ్రాప్ చేశాడు. అయితే వాళ్ళకి ఏం చెప్పారంటే యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి సమాచారం ఇచ్చాడు. అయితే అక్కడ ప్రజలైతే నమ్మలేదు, నమ్మకపోగా ఎదురుదాడి చేస్తున్న క్రమంలో ఇంకొక కార్ మీద ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని ఒకసారి మనం కనుక క్లియర్గా చూస్తే నిజంగా యాక్సిడెంట్లు జరుగుంటే పోలీసులు వచ్చి లేకపోతే పోలీసులకు పిలిపిస్తే పోలీసులు వస్తారు లేదంటే అధికారులు వస్తారు, చాలామంది వచ్చి చెక్కింగ్ అన్నీ జరుగుతాయి, అంత న్యూస్ అవుద్దిగా. కానీ ఈయన ఉన్నట్టుండి ఎంత శాంతియుతంగా బాడీని తీసుకొచ్చి ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా దుమారం అవుతుంది. సో మీరేమంటారు మరి దీని గురించి మీ అభిప్రాయం? మామూలు దుమారం కాదండి, గాలి దుమారం. ఇది విపరీతమైన సంచలనం. ఇది ఎందుకంటే ఇది ఎలా జరిగింది, అది హత్య లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఎవరన్నా కావాలని చేసిన ఇవన్నీ పక్కన పెడితే దళితుల మీద ఈ ఘటనలు అనేటువంటి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. మహిళల మీద దళిత సమాజం మీద దాడి ఇది. ఎందుకంటే అసలు దీనికి ఒక అంతు లేకుండా పోతుంది. అది అసలు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అలా జరుగుతాను, ప్రతిరోజు ఏదో జరుగుతుంది, ప్రతిరోజు కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయట రావట్లా. ఇక్కడ అనుమానం ఎందుకు వస్తుందంటే ఆ పిల్లడు ఒంటి మీద గాయాలు, యాక్సిడెంట్ గాయాలలో కొట్టిన గాయాలు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు చెప్తున్నారు, బయటలో వచ్చేసినాయి కదా టీవీలో మాట్లాడుతున్నారు, వాళ్ళు తీసుకొచ్చాడు కార్లో తీసుకొచ్చి అప్ చెప్పేసి మృతదేహాన్ని అప్ చెప్పేద్దాం అనుకున్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు, చాలా పెద్ద దుమారం అయిపోతుంది, ఊరుకోరండి ఎవరండి. ఎందుకంటే ఫస్ట్ అతను విచారణ చేయాలి, అతను తీసుకొచ్చి అప్ చెప్పాడు కాబట్టి. నిజంగా అతనికి యాక్సిడెంట్ అయ్యి ఉంటే అక్కడి నుంచి అతనే ఆ స్పాట్లో కూర్చొని ఫోన్ చేసి రప్పించి డిపార్ట్మెంట్కి రప్పించి డిపార్ట్మెంట్కి అప్ చెప్పాలా, యాక్సిడెంట్ కదా అది. దాన్ని బట్టి మనం ఏమర్థం చేసినా అది యాక్సిడెంట్ కాదు. ఈ విషయంలో దళిత సంఘాలు అసలు ఉపేక్షించకూడదు. ఈ రకంగా ఏదో మసిపూసి మారేడుగా చేసి వాళ్ళు ఏదో ఒప్పించి రాజీ పరిచేసి రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలం అమ్మాయిలను తీసుకెళ్ళి అత్యాచారాలు చేసేసి హత్యలు చేసేసి సామూహిక మానభంగాలు చేసేసి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇక్కడ మనిషిని చంపాలంటే ఖచ్చితంగా ఎవరైనా ముందు వెనక పదిసార్లు ఆలోచిస్తారు. కానీ ఏంటో వైసీపీ వచ్చిన కాడి నుంచి సరదాగా మనిషిని చంపేసి ఆ మాదే కదా గవర్నమెంట్ అనే ఫీల్లో ఉన్నట్టుగా చాలామంది కనిపిస్తుంది. ఎందుకంటే ఈజీ అయిపోయింది లాండ్ ఆర్డర్ అనేటువంటి పూర్తిగా అదుపు తప్పేసిందండి. లాండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి కారణం ఏంటి తెలుసా, పోలీసు వ్యవస్థ చులకనైపోయింది. పోలీసు వ్యవస్థ ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షాలను లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు తిరిగి అరెస్ట్ చేసేసి వాళ్ళని లాకప్లు హింసించి కెమెరా లైవ్ చూపించి ఆ స్వర్గానందం పొందారు వాళ్ళు. కానీ వాళ్ళ వ్యవస్థ మొత్తం చులకనైపోయింది. ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న చీరాల ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తులు మీకు గుర్తుందో లేదో గతంలో పోలీసులకు డైరెక్ట్గా బూతులు తిట్టేసి వార్నింగ్ ఇస్తున్నారు. మీకు కొట్టారు కదా, ఓ మంత్రి గారు ఏం చేయండి, భుజమే చేసి తోసాడు కొట్టాడు, పచ్చిబూతులు తిడుతున్నారు లోకే. వాళ్ళు ప్రజల దగ్గర ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి లోకమైపోయారు. అధికార పార్టీ ఎవరైతే కొమ్ము కాసి వాళ్ళు బూట్లు లాగుతున్నారో వాళ్ళకి లోకమైపోయారు. ప్రజలకు ఆటోమేటిక్గా ఏంటో ఈ పరిస్థితి ఎలాగే ఉంది, అంత మంచి సంస్థితి మనకి ఈ వ్యవస్థ ఎలాంటిది. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏపీ పోలీసు అంత గర్వంగా ఉండేదో అసలు సినిమాల్లో హీరోల్లో చూసివరాలి డిపార్ట్మెంట్ అందరినీ అందులో ఉండాలి. అటువంటిది వాళ్ళ పరిస్థితి అలా మారిపోయింది. లాండ్ ఆర్డర్లో క్షీణించడం కారణం ఇదే. వాళ్ళు సత్తా లేని వాళ్ళు, దమ్ము లేని వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు కాదు, చాలా పవర్ఫుల్. ఏపీ పోలీస్ అంటే గ్రేహౌండ్స్ లాంటిది ఈ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఒక శాఖను ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది మనకి. అలాంటి ఆఫీసర్స్ ఉంటారు ఇక్కడ. ఇందులో మన ఆఫీసర్స్ని గట్టా మనం వాళ్ళు తక్కువగా అంచనాయకూడదు. వాళ్ళు ఏంటంటే దురదృష్టవశాత్తు వాళ్ళు వాళ్ళు టోపీ తీసి పక్కనట్టేసి తలం చేసుకున్నారు వాళ్ళ దగ్గర జీహూజీర్ అని అంటున్నారు. ఇది కొంతమంది క్లియర్గా తెలిసిపోతున్నారు, పచ్చబద్ధాలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తే స్క్రిప్ట్ చదివేస్తున్నారు అంత పెద్ద స్థాయిలో ఉండి. ఎందుకు మీకు సహకరించని ఇటీవల ఐఏఎస్ అధికారులు సిఎస్ కింద జాయింట్ సెక్రటరీలు పోస్టులు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారంట. అసలు ఉన్నతాధికారులు అసలు ఎంతో క్రెడిబిలిటీ ఉన్న పర్సన్స్ని ఆ పొజిషన్లో పెట్టాలి, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం డీలింగ్స్ కాబట్టి. వాళ్ళకి సహకరించట్లేదని చెప్పి ఉన్నతాధికారులు ఇప్పుడు ప్రైవేట్గా తీసుకుంటారంట. అసలు మరి ఇది ఎక్కడ న్యాయం? వీళ్ళందరూ జైల్లో పోతారండి. ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నవాడు? ఒక ఈ ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కేంద్రంలో కూడా మారాల, ఈ అవకతవకలు మారంటే అసలు రచ్చ పుండు పురుగట్టే అయింది. అక్కడ కూడా మారితేనే ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో ప్రక్షాళన చేయాలి. ఇదంతానే ఇప్పుడు ఇల్లు మారిందారా సోపరంగా నీకు ఆ ఫినాయిల్ గినాయిల్ పెట్టేసి యాసిడ్ పోసి గడిగేసుకుంటే చూడండి, బాత్రూంలో అయినా అలా గడిగేసుకోవాలి. ఇదంతానే ఈ సిస్టమ్ అంతా మార్చాలి కంప్లీట్గానే. వీళ్ళందరినీ జైల్లో పెట్టేయాలి, మామూలు వాళ్ళు బెయిల్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి. అప్పుడు తర్వాత వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు.
అసలు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారండి. ఒక ఆఫీసర్ రిపోర్ట్ చేయడానికి వెళ్తే అతనికి కనీసం అపాయింట్మెంట్ కూడా అంత మాట్లాడకుండా చెప్పింది అనుకుంటే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు చూడండి. అసలు వీళ్ళు ఏ అధికారులు అండి వీళ్ళందరూ ఉన్నాయి అసలు అండి. ఇలా ఉండబట్టే నేరా చేసేవాడుగా ఈజీగా ఉంటుంది, ఈజీ గోయింగ్ ఆడు ఏమైపోయిందండి తీసుకొచ్చి సగాన్ని తీసుకొచ్చి యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పేస్తే ఊరుకుంటారు పిచ్చోళ్ళు ఎట్టు ఛానల్ ఊరుకుంటూ తోలు తీసేస్తారా. హర్ష కుమార్ ఇళ్ళట్లో అందరూ వెళ్ళిపోరు అక్కడ వాళ్ళు ఏం వదలరా, ఏం వదలరండి. మన కుటుంబానికి ఎంత లోటు కుర్రోడు, ఆ వయసులో ఉన్న కుర్రోడు రేపు కుటుంబం లోటు కదా. వాళ్ళకి ఎవరు ఎవరు చూసుకుంటారు వాళ్ళకి. ఈజీ అయిపోయిందండి ఇప్పుడు చంపేసి పాడేయటం అనేటువంటి ఈజీ అయిపోయింది. ఇప్పుడు జలస సినిమాలు అంటాడు కామెడీకి చంపేస్తారు రే అంటాడు. అలా ఉంది పరిస్థితి వెళ్ళదా. పైగా ఇంకో రకం కూడా బ్రహ్మానందం ది ప్రణవ్ ది కానిస్టేబుల్ అన్నట్టుగా ఉంది ఐపీఏ ఆఫీసర్ల ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి అది అలాగే ఉందా. అందరి సీన్ అలాగే కనపడుతుంది అంతనే. వీళ్ళందరూ ప్రణవల ప్రణవ్ ది కానిస్టేబుల్ అన్నట్టు ప్రణవ్ ది ఐపీఎస్ అన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మీద భయం పోయింది. ఎవరన్నా మళ్ళాటి వాళ్ళు ఎవరన్నా కొంచెం ఇలా విమర్శిస్తే రెండు రెండు కొళ్ళు ఎవరు చేస్తారా నోటుకు వచ్చిన మాట్లాడతారా. ఇక్కడ మళ్ళీ చెప్పుకో రఘురామ కృష్ణాజు గారు అటువంటి తీసుకెళ్ళి హింసించిన ఉత్సాహం అందులో చూపించిన ఉత్సాహం ఈ లాండ్ ఆర్డర్ కాపాడతలో చూపించుకోవాలి వాళ్ళే.